శ్రీలంక వర్సెస్ ఇండియా ఫస్ట్ T20 చూసాం. టీమిండియా 213 పరుగులు చేసింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ. కానీ శ్రీలంక ధీటుగా బదిలించింది. కానీ ఒక్కడొచ్చాడు, చివర్లో టపటపా వికెట్లు తీసి శ్రీలంకను 170 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 8 బంతులు మాత్రమే బౌలింగ్ చేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బ్యాటర్గా టీంలోకి వచ్చిన రియాన్ పరాగ్ను స్పిన్నర్గా బరిలోకి దింపి ఫలితం సాధించింది టీమిండియా మేనేజ్మెంట్. ఆ తర్వాత 2-3 T20లోనూ ఫుల్ కోట బౌలింగ్ చేయించింది పరాగ్తో. తర్వాత 2 మ్యాచ్ల్లోనూ వికెట్లు తీకపోయినా 30-27 పరుగులు మాత్రమే ఇచ్చి T20లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు రియాన్ పరాగ్. అలా అనుకోకుండా ఈ శ్రీలంక సిరీస్తో పరాగ్ అని స్పిన్నర్ పుట్టుకొచ్చారు. నిన్న 3వ T20లో మరో 2 స్పిన్నర్లు పుట్టుకొచ్చారు, రింకు సింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్. అసలు ఎప్పుడో దేశవాళీ మ్యాచ్ల్లో బౌలింగ్ చేసి ఉంటారు ఈ ఇద్దరు. బ్యాటర్లుగా తప్ప బౌలర్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్కి తెలియని సూర్య, రింకు నిన్న శ్రీలంక మీద మ్యాచ్ను గెలిపించారు, అది కూడా డెత్ బౌలర్లుగా. 19వ ఓవర్ బౌలింగ్ చేసి రింకు 3 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే, ఏకంగా 20వ ఓవర్ కాన్ఫిడెంట్గా బౌలింగ్ చేసి 6 పరుగుల లక్ష్యాన్ని కొట్టకుండా లంకను ఆపడమే కాదు, 2 వికెట్లు తీసి మ్యాచ్ను సూపర్ ఓవర్కు పట్టుకెళ్లాడు కెప్టెన్ సూర్య. అలా ఈ లంక T20 సిరీస్తో 3 ఉపయుక్తమైన పార్ట్ టైం స్పిన్నర్లు టీమిండియాకి పుట్టుకొచ్చారు. అందుకే రియాన్ పరాగ్, సూర్య, రింకు 3 స్టైలిష్ బ్యాటర్లా లేదా స్పిన్ మాంత్రికులా అంటూ నిన్న మ్యాచ్ చూసిన తర్వాత ఇలా మురళీధరన్, షేన్ వాన్, కుంబ్లేలతో పోలుస్తూ మీమ్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. Thank you.